వెల్కమ్ టు హెల్త్ ఫైల్. స్త్రీలలో గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా, సంతానం కలగకపోయినా వెంటనే గైనకాలజిస్ట్ సలహా మేరకు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవడం, ఒకవేళ గైనకాలజిస్ట్ ట్రీట్మెంట్ అవసరమైతే అది తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే పురుషుల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా, లేకపోతే రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు తలెత్తినా ఎవరికి దగ్గరకు వెళ్ళాలి అని సంకోచిస్తుంటారు, వాళ్ళకి యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్ హెల్ప్ చాలా అవసరం అవుతుంది. అసలు ఈ రెండింటిలో తేడాలేంటి, యాండ్రాలజిస్ట్ రోల్ పురుషులలో సంతానం లేని సమస్యలకు ఎంతవరకు ఉంటుంది, అండ్ అసలు సామాన్యంగా అసలు ఎలాంటి సమస్యలతో పురుషులు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రధానమైన కారణాలేంటి, డే టు డే లైఫ్లో వాళ్ళ అలవాట్లు కానీ వృత్తిపరమైన కారణాలు కానీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ పొల్యూషన్ లాంటివి ఇలాంటి ఎంతవరకు దారితీస్తున్నాయి, సంతానం లేని సమస్యలకు ఎప్పుడు ట్రీట్మెంట్స్ అవసరం, ఈ వివరాలన్నీ అందిస్తున్నారు అపోలో హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాఘవేందర్ కొస్గి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. పురుషుల్లో సంతానం లేని సమస్యలు కానీ యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్ట్రైక్ అవ్వదండి చాలామందికి, ఒక యాండ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ ఇట్లా ఉన్నారు అని. అసలు మీరు యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్ ఈ రెండింటిలో తేడాలేంటి, యాండ్రాలజిస్ట్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి ఒక్కసారి క్లియర్గా చెప్తారా? సో మంచి క్వశ్చన్ అడిగారండి. మనం మొదటగా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా చెప్పేటప్పుడు, ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కపుల్కి సంబంధించిన ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ ఇష్యూ. సో స్త్రీలు ఎంతవరకు కారణమో మేల్ అంటే పురుషులు కూడా అంతే ఈక్వల్గా కారణం, ఆల్మోస్ట్ 50% రీజన్ అన్నమాట. సో ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత వితిన్ 1 ఇయర్లో కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే అట్లాంటి కపుల్స్ ఫీమేల్ ప్లస్ మేల్ బోత్ సైమల్టేనియస్గా ఫీమేల్ వైపు నుంచి గైనకాలజిస్ట్ లేదంటే రిప్రొడక్టివ్ స్పెషలిస్ట్ని, మేల్ సైడ్ నుంచి యూరాలజిస్ట్ ఆర్ యాండ్రాలజిస్ట్ని కలవడం అనేది మంచిది. సో యాస్ యాండ్రాలజిస్ట్ అంటే ఎక్స్క్లూజివ్గా చేసేది ఏం చేస్తారంటే, పురుషుల్లో సంతానం లేమి గల ప్రధాన కారణాలు ఏంటి, తనకు లాంగిక పరమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా డీల్ చేయాలి, తర్వాత వయసుతో పాటు వయసు పెరిగిన తర్వాత వచ్చే ఆండ్రోపాజ్, స్త్రీలలో వచ్చే మెనోపాజ్ లాగే మేల్స్లో కూడా ఆండ్రోపాజ్ అనే ఒక కండిషన్ వచ్చినప్పుడు దాన్ని డీల్ చేయడం ఎలా ఉంటుంది, యంగర్ స్టేజ్లో టీనేజ్ ఏజ్ గ్రూపుల్లో యుక్త వయసులో వచ్చే మార్పులు, ఈ హార్మోన్స్ లోపము, వీటన్నిటికి సంబంధించిన విషయాల గురించి యాండ్రాలజిస్ట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే యాండ్రాలజీ అనేది యూరాలజీ అనే ఒక సూపర్ స్పెషాలిటీలో ఇది ఒక సబ్ స్పెషాలిటీ అన్నమాట. సో ఎక్స్క్లూజివ్గా ఒక సపరేట్ ట్రైనింగ్ ద్వారా మేము అడిషనల్గా బెటర్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా పురుషుల్లో సంతానం లేని సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయని స్టడీస్ చెప్తున్నాయి కదండి, అంటే మేజర్గా అసలు ఎలాంటి కాజెస్ చూస్తున్నారు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి సంబంధించిన రీజన్స్ లోపల చాలా వరకు మీరు ముందే ఇంట్రొడక్షన్లోనే చెప్పారు. రీసెంట్గా ఒక వచ్చిన ఈవెన్ ఒక స్టడీ అంటే ఇంపార్టెంట్ అధ్యయనం ప్రకారం, ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారము గడిచిన 5 దశాబ్దాల లోపల దాదాపుగా పురుష ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేది అంటే శుక్రకణాల సంఖ్య 50% కంటే ఎక్కువ పడిపోయింది. అంటే 1970స్లో ఒక 100 మిలియన్స్ శుక్రకణాలు ఉన్నవాళ్ళు ఈ స్టేజ్కి వచ్చే వరకు 2020 లోపల ఆల్మోస్ట్ 50 మిలియన్ దగ్గర ఆగిపోయారు. సో ఇందుకు వేరియస్ కారణాలు ఉంటాయి. ఓకే, ఆ కారణాల గురించి డిస్కస్ చేసే ముందు ఈ రోజుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది కదండి, ఫిబ్రవరి 12, ఏంటి దాని గురించి ఒకసారి చెప్తారా? సో ఫిబ్రవరి 12 అనేది లైంగిక మరియు ప్రత్యుత్పత్తి అంటే పునరుత్పత్తికి సంబంధించిన ఒక ఆరోగ్యపరమైన అవగాహన రోజు. ఓకే, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే లైంగిక పరంగా కామశాస్త్ర వాత్సాయన కామశాస్త్రపు దశాబ్దాలు శతాబ్దాల కింద పుట్టిన ఈ దేశంలో కూడా ఈరోజు కూడా ఇంకా మనం ఓపెన్గా బహిరంగంగా మాట్లాడుకోవాలంటే ఒక ట్యాబు, సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఈవెన్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చాలామంది అన్ఫార్చునేట్ థింగ్ పెళ్ళైన జంటల లోపల దాదాపుగా ఒక 100 మందిని తీసుకుంటే ఒక 15% ఆఫ్ ద కపుల్స్ దే ఫేస్ డిఫికల్టీ ఇన్ హ్యావింగ్ ప్రాపర్ ఇంటర్కోర్స్. వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతుంటారు. అందులోంచి దాదాపుగా 4 నుంచి 5% జంటలు అంటే అట్లీస్ట్ 4 to 5 కపుల్స్ వాళ్ళు డివోర్స్ దాకా వెళ్ళే సిచ్యువేషన్ కూడా వస్తుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఒక అవేర్నెస్ లేకపోవడము, ఎక్కడ కూడా పెద్దవాళ్ళతో డిస్కస్ చేయాలంటే కష్టము, కోలీగ్స్తో డిస్కస్ చేయాలన్నా కష్టం, ఇది ఒక ప్రైవేట్ థింగ్గా ఉంటుంది. ఈవెన్ దో సోషల్ మీడియాలో ఎంతో ప్రచారం చేస్తున్నా కూడా దాన్ని ఏది రిసీవ్ చేసుకోవాలి, ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది కూడా ఆ ప్రాసెస్లోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల స్టిల్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి సిచ్యుయేషన్ లోపల ఒక అవేర్నెస్ డే అనేది ఉండడం అనేది ఒక చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బేసిస్ మీద
మనం ఎంతో కొంత సొసైటీని అవేర్నెస్ గురి చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, పురుషుల్లో సంతానలేమి సమస్యలు తీసుకుంటే ప్రధానమైన కారణాలు అంటే ఎక్కువగా ఎలాంటివి అబ్జర్వ్ చేస్తున్నారు? సో పురుషుల్లో సంతానలేమికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, ఒక చిన్న కవిత రూపంలో నేను ఇలాంటివన్నీ కూడా పొందుపరచడం జరిగింది. మీరు రాశారా? నేను రాసిన కవిత ఇది, అంటే మా ఫాదర్ తెలుగు పండిత్, అట్లా నాకు చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు ఉంది. సంతానం ఓ తీరని ఆశ, కమ్మని అమ్మతనం కలగా మారుతుంది ఎందరికో, నాన్న అన్న పదం దూరమవుతుంది మరెందరికో, కాలక్రమేణ తగ్గుతున్న మానవ ప్రత్యుత్పత్తి సామర్థ్యం భవిష్యత్లో మనకి ఉనికే ప్రశ్నార్థకం, మారుతున్న నవయువత ఆలోచన ధోరణులు, మద్యపాన ధూమపాన విపరీత వ్యసనాలు, గమ్మత్తైన మత్తులో ముంచుతున్న మాదక ద్రవ్యాలు హరిస్తున్నాయి మాతృత్వపు మధురిమలు, యంత్రాంగాన్ని ధిక్కరిస్తున్న ఆహారపు కల్తీలు, మోజుపడి భుజిస్తున్న పాశ్చాత్యపు తీయని విషాలు, మోసపూరిత అమృత పానీయాలు అండోత్పత్తి శుక్రకణోత్పత్తికి అవరోధాలు, మనసు మనసుకు పెరుగుతున్న దూరాలు, మాయమవుతున్న మమతాను రాగాలు, వృత్తిలో మానసిక శారీరక ఒత్తిడులు సంతానోత్పత్తికి గుదిబండగా మారుతున్న వైనాలు, చరవాణుల రేడియోధార్మిక నిశ్శబ్ద విధ్వంసం, అడుగు అడుగున వెక్కిరిస్తున్న వాతావరణ కాలుష్యం, గడప గడపను వాయువేగాన తాకుతున్న వంద్యత్వం, దూరదృష్టి లేని మనిషి స్వార్థానికి నిలువెత్తు సాక్ష్యం, కృత్రిమ మేధస్సుకై పాకులాడుతున్న ఓ మనిషి, నవశకంలో మరమనిషికై పరిగెడుతున్నావా, కనుమరుగవకముందే ఇకనైనా మేలుకో, పునరుత్పత్తి శక్తిని సజీవంగా నిలుపుకో. వెల్ సెడ్ అండ్ వెల్ రిటర్న్. అండ్ మీరు యాక్చువల్గా ఈ కవితలో అన్నీ మెన్షన్ చేసేసారు, అంటే కారణాలన్నీ, అంటే పొల్యూటెడ్ ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్, కాలుష్యము, అన్ని రకాలు, ఇవన్నిటి వల్లనే ఈ సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారని. అండ్ వయసు కూడా ఒక, అంటే లేట్ ఏజ్లో మ్యారేజ్ మెన్త్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. ఒక కాల్ తీసుకుందాం అండి. హలో, నమస్తే, చెప్పండి. మాకంతా బాగానే ఉంది కానీ, బట్ సెక్షువల్ గా కొంచెం అందం అనేది వంకరగలుగుతాం. సో చర్మం అనేది బ్యాక్ రాకుండా జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎవరినైనా యూరాలజిస్ట్ ని కానీ ఆండ్రాలజిస్ట్ ని కానీ కలిశారండి? ఈ ప్రాబ్లం గురించి చెప్పారా మీకు? ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం గురించి కానీ, ఈ కర్వేచర్ బెండ్ అంటాము, దాని గురించి ఏమైనా చెప్పారా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే కొంచెం సరైన సొల్యూషన్ రావట్లేదు. మనీ ఖర్చు పెట్టినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. కరెంట్ ట్రీట్మెంట్ కోసం ఇన్ఫర్మేషన్ కూడా కాల్ చేస్తున్నాం సార్. మీకు ఈ సెమినస్ అనాలిసిస్ అంతా బాగానే ఉందని చెప్పారా? స్పర్మ్ కౌంట్ అంతా బాగానే ఉందన్నారు? ఓకే, హార్మోన్ల టెస్ట్ ఏమైనా చేశారా? హార్మోన్ కూడా బాగానే ఉంది సార్. ఓకే ఓకే, మీ ఫిజిక్స్ అనేది సైడ్ వెళ్ళిపోతుంది, స్పర్మింపు చేయడం కొంచెం ఈజీగా ఉంది అన్నమాట. ఓకే ఓకే, మీకు షుగర్ ఎప్పటి నుంచి ఉందండి? 5 ఇయర్స్ నుంచి ఉంది. అంటే మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకు అంగానికి సంబంధించిన రక్తనాళ లోపల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా అవ్వక అంగస్తంభన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు అదర్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారు. ఒకటి ఫోర్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, తర్వాత కొంచెం బెండ్ ఉందని చెప్తున్నారు. సో ఈ ఇష్యూస్ని కనుక ఒకవేళ ఫోర్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఉందంటే అది సర్కమ్సిషన్ ద్వారా మనం క్లియర్ చేయొచ్చు. ఒకవేళ బెండ్ అనేది 30 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటే,
ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా టెక్నికల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తే దానికి ఒక సూచనలు ఇవ్వచ్చు. లేదు 30 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది బెండ్ అనేది ఉన్నప్పుడు మాత్రం అప్పుడు సర్జికల్గా దాన్ని కూడా కరెక్ట్ చేయొచ్చు. ఇవి రెండు డిఫరెంట్ ఇష్యూస్. ఇంకొకటి, మీకు అంగస్తంభానికి సంబంధించి అంత స్ట్రాంగ్ అవ్వట్లేదు అన్న రీజన్కి మాత్రం మనము మెడిసిన్స్ ద్వారా ట్రై చేయొచ్చు. కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. చెప్పండి, మీకు వస్తున్న అడగండి డాక్టర్ గారిని. అంటే ఈ మధ్యలో పాస్ పోసుకున్నప్పుడు కొద్దిగా కొద్దిగా వస్తుంది మేడం. ఓకే, అయితే షుగర్ టెస్ట్ అది చేయించాను. షుగర్ టెస్ట్ చేయిస్తే ఫాస్టింగ్ లో 110 వచ్చింది. ఓకే, తర్వాత ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చూస్తే 130 వచ్చింది సార్. ఓకే, ఆ తర్వాత తెలిసిన ఫ్రెండ్ కాల్ అని చెప్తే ఆయన డాక్టర్ సజెషన్ చేశారు, అల్ట్రా స్కానర్ చేయించండి ఇలా అన్నారు. అది చేస్తే అంత నార్మల్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ కిడ్నీ కూడా టెస్ట్ చేస్తే అది కూడా నార్మల్ వచ్చింది సార్. ఓకే, మరి ప్రాబ్లం ఏంటో అనేది అర్థం కాకుండా సార్. అంటే పాస్ పోసుకున్నప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం సార్, అలాగే వాటర్ ఎక్కువ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ లోపు మళ్ళీ కొద్ది కొద్దిగా పాస్ వస్తుంది సార్. రైట్, ఓకే. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సార్. ఎప్పటి నుంచి? నాకు ఒక 5 మంత్స్ నుంచి ఇలా వస్తుంది సార్. ఓకే, ధార సన్నగా వస్తుందా? మీరు ఎక్కువ బిగబట్టి పోయాల్సి వస్తుందా, ఫ్రీగా వస్తున్నారా? పోయాల్సి వస్తుంది. ఎప్పుడైనా మీకు యూరిన్ లో మంట వస్తుందా? ఏమైనా మంట ఏం లేదు సార్. మంట ఏం రాలేదు. సో ఈ 5 మంత్స్ నుంచే తగ్గింది. అల్ట్రాసౌండ్ స్కాన్ లోపల 2 రకాలుగా చేశారా, అది ఫుల్ బ్లాడర్ పోస్ట్ వాయిడ్ అంటారు. అంటే మీరు స్కాన్ చేసినప్పుడు బాగా యూరిన్ ఆపుకొని ఆ తర్వాత యూరిన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాడర్లో ఏమైనా మిగిలిపోతుందా లేదా చెక్ చేసుకోవడానికి స్కాన్ చేయాలి. ఫుల్ బ్లాడర్ పోస్ట్ వాయిడ్ అంటారు. ఆ విధంగా చేశారా? స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ 2 సార్లు చేశారా ఒకే టైంలో? కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టు. ఓకే, అవి కూడా చెక్ చేసి ఏజ్ చూడాలి. తర్వాత ఈ ఏజ్ గ్రూప్లో ఒక్కొక్కసారి స్ట్రిక్చర్ యురెత్రా అంటాం, అలాంటి కండిషన్ ఏమైనా ఉందా చూడాలి. లేదంటే కొద్దిమందికి ప్రాస్టేట్ ప్రాబ్లం రావచ్చు, తన ఏజ్ ప్రకారం 50 ఇయర్స్ పైగా ఉంటే మాత్రం అవి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్. లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. వాటికి చిన్నగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మాత్రల ద్వారా క్లియర్ చేయొచ్చండి. ఓకే, పురుషుల్లో ఎలాగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ STDs ఏమన్నా ఉన్నా కూడా సంతానలేమికి దారితీసే రిస్క్ ఉంటుందా? అవునండి. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మన ఇండియన్ సినారియో లోపల. వెస్ట్రన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే మన దగ్గర ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రధానమైన కారణాలు. ఈ జననాంగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అంటే ఎస్పెషల్లీ మేల్స్ లోపల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ 15 ఇయర్స్ నుంచి 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే సుఖవ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు సురక్షితంగా లేని సంభోగంలో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా అట్లాంటి వాటిని బారిన పడే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఎడ్యుకేషన్, అందుకనే ఈ డే కూడా ఇంపార్టెంట్. అందుకనే ఒక అవేర్నెస్ డే అనేది మనం ముందు చెప్పుకున్నట్టు అందుకే అవసరం పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వాళ్ళని చాలా విధంగా కృంగదీసే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ సుఖవ్యాధుల బారిన పడినప్పుడు తెలిసి తెలియని వయసు లోపల ఏదో క్షణికావేశంలో చేసిన దాంట్లో వాళ్ళు జీవితాంతం సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది చిన్న ఇన్ఫెక్షన్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఒకసారి క్రానిక్ ఇన్ఫెక్షన్ కనుక దారితీస్తే వాళ్ళకు ఈ ప్రత్యుత్పత్తి అవయవాల మీద ఎఫెక్ట్ పడి వాళ్ళ కౌంట్స్ 0 అవ్వడం కూడా జరుగుతుందండి. లేదంటే కౌంట్స్ బాగా తగ్గిపోవడము, ఒకవేళ కౌంట్ ఉన్నా ఆ కౌంట్కి స్పర్మ్ కౌంట్కి క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. కొద్ది మంది లోపల ప్రాస్టేట్కి సంబంధించిన క్రానిక్ ఇన్ఫెక్షన్కి దారితీయడం వల్ల జీవితాంతం వాళ్ళు ఏదో విధంగా ఒక పెయిన్ని భరించాల్సి వస్తుంది. వాళ్ళు ఎజాక్యులేషన్ అంటే సీమెన్ బయటకు వచ్చినప్పుడు పెయిన్ రావడము, యూరిన్ వచ్చే దారి గుండా ఒకసారి చీమ్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు. సో ఖచ్చితంగా ఈ సుఖవ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేవి డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి, బోత్ మేల్స్లో యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్ లోపల. సో అందరూ కూడా అట్లాంటి హై రిస్క్ బిహేవియర్ లేకుండా
సురక్షితమైన లైంగిక పద్ధతులు వాడడం ద్వారా ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఇది సింపుల్ నివారించదగ్గ కారణాలు ఇవి. కరెక్ట్. అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్ ఏజ్ నుంచి ఇలాంటి విషయాలన్నీ పట్ల అవగాహన ఉండాలంటే. ఓకేనండి. అంటే ఈ ఎస్టీడీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ పొల్యూషన్ కానీ లేకపోతే వృత్తిపరమైన కారణాలు ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి కదా పురుషుల్లో, అంటే వీటన్నిటిని నిర్ధారించడానికి మరి ఎలాంటి పరీక్షలు చేస్తూ ఉంటారు? సో ఎప్పుడైనా ఒక కపుల్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 1 ఇయర్ లోపు కనుక 1 ఇయర్ తర్వాత వాళ్ళకు సంతానం కలగని పక్షం లోపల ఒక బేసిక్ మేల్ ఫర్టిలిటీ ప్రొఫైల్ అని చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు వచ్చినా ఒకసారి వాళ్ళ ప్రాపర్ హిస్టరీ, వాళ్ళకి ఏమైనా సెక్షువల్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా కోమార్బిడిటీస్ షుగర్లు అని బీపీ కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే వేరే మందులు ఏమైనా వాడుతున్నారా వాళ్ళు, ఇలాంటి ఇంతకుముందు వాళ్ళకు కొద్దిమంది పుట్టుకతోనే ఒక సింగిల్ టెస్టిస్ అంటారు, అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, ఒకసారి సింగిల్ వృషణాల్లో ఒకటి లోపం ఉంటుంది, ఒకటి అబ్డామిన్ లోపల ఉండొచ్చు, లేదంటే వాళ్ళకు టార్షన్ టెస్టిస్ అంటాం, అడాల్సెంట్ లోపల యుక్త వయసు లోపల ఒకసారి టెస్టిస్ టెస్ట్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి రావచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళకి ఏమైనా హైడ్రోసిల్ సర్జరీ అయిందా, హెర్నియా సర్జరీ ఏమైనా అయిందా, ఇలాంటివన్నీ ఒక ప్రాపర్ హిస్టరీలో చూస్తాం ఫస్ట్. ఇలా ఏం లేని పక్షం లోపల తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎగ్జామినేషన్, జెనిటల్ ఎగ్జామినేషన్ అంటాం. వాళ్ళకి ఏమైనా జనరల్ ఎగ్జామినేషన్, జెనిటల్ ఎగ్జామినేషన్, జనరల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓవరాల్ జనరల్ హెల్త్ ఏమైనా ఇష్యూ ఉందా, లేదంటే ఫోకస్ జెనిటల్ ఎగ్జామినేషన్, జననాంగాలకు సంబంధించిన వాటిలో ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొద్దిమందికి యూరిన్ ప్యాసేజ్ అనేది ఇలా కింద ఓపెన్ అవుతుంది, అలా ఏమైనా ఓపెన్ అయింది, దానివల్ల వాళ్ళు సెమెన్ ప్రాపర్గా డిపాజిట్ చేయలేకపోవచ్చు, కొద్దిమందికి టెస్టీ సైజ్ వృషణాల సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళకు హార్మోన్స్ లోపం ఉండే అవకాశం ఉంటుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం, అంటే వాళ్ళకు ఈ బెర్డ్ కానీ లేదంటే ప్యూబిక్ ఏరియా పైన హెయిర్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో అంటే మేల్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి సరిగ్గా ఉండవు, ఇలాంటిది కూడా హార్మోన్ లోపం వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇలా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత బేసిక్ హార్మోన్స్ చూస్తాం, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టోటల్ టెస్టోస్టెరోన్, ఈస్ట్రోడియల్ అనే హార్మోన్స్, కొద్దిమందిలో ప్రొలాక్టిన్ హార్మోన్, తర్వాత అందరికీ కూడా ఈ షుగర్ కణాల పరీక్ష, సీమెన్ అనాలిసిస్ అనేది, తర్వాత స్క్రోటల్ డాప్లర్. ఏ మేల్ ఎవరు వచ్చినా ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ బేసిక్ టెస్ట్లు అనేవి అందరికీ చేయడం జరుగుతుంది, దాని బేసిస్ మీద ఉన్న రిపోర్ట్ని బట్టి వాళ్ళని ఫర్దర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ట్రీట్మెంట్ విషయంలో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైఫ్ ఏజ్ ఎలాంటిది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి వైఫ్ ఏజ్ని బట్టి పురుషునికి సంబంధించిన ట్రీట్మెంట్స్, ఒకే కండిషన్కి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. కరెక్ట్. ఓకే. అంటే ఈ పురుషుల్లో సంతానలేమి సమస్యల కారణాలను బట్టి కూడా ఎప్పుడైనా యుఐ, ఐవీఎఫ్, ఇక్సి, ఇమ్సి ఇలాంటివి సజెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుందా? ఇది ప్రధానంగా పురుషుల్లో ప్రాబ్లం ఉంది అనుకోండి, సపోజ్ 0 కౌంట్ ఉంది అనుకోండి, అప్పుడు 0 కౌంట్ ఉంది అంటే అలాంటి వాళ్ళకి ఐయుఐ చేసే అవకాశం లేదు ఖచ్చితంగా. ఇందులో ఫీమేల్ నార్మల్గా ఉన్నా కూడా, ఫీమేల్కి ప్రాబ్లం లేకపోయినా కూడా, కేవలము పురుషుల్లో ఉన్న లోపం వల్ల ఖచ్చితంగా వైఫ్ హ్యాస్ టు బేర్ టూ మెనీ ఇంజెక్షన్స్. ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్, మల్టిపుల్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, చాలా స్కాన్స్ చేసుకోవాల్సి ఉంటుంది, దాంట్లో మేల్ రీజన్ అయినా కూడా వాళ్ళు సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. సో మేల్ లోపల ఆ 0 స్పెర్మ్ కౌంట్ అంటాం, ఎజోస్పెర్మియా. సో ఎజోస్పెర్మియా అనేది కేవలము అబ్స్ట్రక్షన్ లేదంటే నాన్ అబ్స్ట్రక్షన్, అంటే పురుష ప్రత్యుత్పత్తి నాళాల లోపల ఏదైనా బ్లాక్స్ ఏర్పడడం వల్ల ఆ స్పెర్మ్స్ బయటికి రాకపోవచ్చు, దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటాం. అలా కాకుండా కేవలం ప్రొడక్షన్, పురుషణాల లోపల వీర్యకణాల ప్రొడక్షనే సరిగ్గా ఉండదు, అది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. దీనికి 2 రకాలుగా సర్జరీస్ చేస్తాం. ఒకవేళ అబ్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఉంది అంటే నాళాల లోపాలు అంటే బ్లాక్స్ ఏమైనా ఏర్పడితే ఆ బ్లాక్స్ క్లియర్ చేయడానికి సూక్ష్మమైన మైక్రోసర్జికల్ ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది, కాంప్లికేటెడ్ క్లిష్టమైన సర్జరీస్, అవి హై ఎండ్ మైక్రోస్కోప్ లోపల ఆ సర్జరీస్ చేస్తాం. దాంట్లో వ్యాసో వ్యాసాస్టమి అనే ఒక ప్రొసీజరు, తర్వాత వ్యాసో ఎపిడెడిమాస్టమి అనే ప్రొసీజర్, ఆల్మోస్ట్ 3 to 4 hours టైం పడుతుంది ఆ సర్జరీస్కి. కొద్దిమందికి ఎజాక్యులేటరీ డక్ట్ లోపల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సిస్ట్ లాంటివి ఉంటాయి, అలాంటప్పుడు ట్యూరెడ్ అనే ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా మనము వాటిని క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో బ్లాక్స్ ఏర్పడినప్పుడు మనం బ్లాక్స్ క్లియర్ చేయడం వల్ల వాళ్ళకు న్యాచురల్ కన్సెప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇది అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా రిలేటెడ్గా. ఒకవేళ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా రిలేటెడ్గా ఉంది అంటే వాళ్ళకు డైరెక్ట్గా మనం టెస్టిస్ నుంచే వీర్యకణాలను తీసే పద్ధతులు ఉన్నాయి, అధునాతన పద్ధతులు ఉన్నాయి, రెగ్యులర్గా సింపుల్ ప్రొసీజర్లో టీసా అంటాం, టెస్టికులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్, అది కాకపోతే టీసే అంటాం, టెస్టికులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్. ఇందులో కూడా లేని వాళ్ళకు ఇప్పుడు అధునాతన పద్ధతి లోపల ఇంతకుముందు 0 కౌంట్లో ఛాన్స్ లేదు, మేము ఒక అడాప్ట్ చేసుకోవాలి, డోనార్ స్పెర్మ్కి వెళ్ళాలి అన్న సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకు కూడా
మైక్రో డిసెక్షన్ టీసీ అని ఒక ప్రొసీజర్ ద్వారా టెస్టిస్ని రెండుగా ఓపెన్ చేసి హై ఎండ్లో మైక్రోస్కోప్స్ లోపల హై మ్యాగ్నిఫికేషన్లో స్పోమ్ ఉన్న ఏరియాని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ జెనెటిక్ బేబీని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా మనం ఓన్ జెనెటిక్ పేరెంటింగ్ హుడ్ అనేది వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనండి డాక్టర్ రాఘవేందర్ గారు, ఫిబ్రవరి 12 సెక్షువల్ ఎడ్యుకేషన్కి అవేర్నెస్ కలిగించే డే అని, ఇన్ఫెక్షన్స్కి, ఎస్టీడీస్కి, వాటికి గురైనా కూడా ఇన్ఫెర్టిలిటీకి గురవుతారు కాబట్టి వీటి గురించి అవేర్నెస్ ఉండాలంటూ, అండ్ పురుషుల్లో సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, వాళ్ళకి ఎప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు కూడా అవసరము, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. ఇలా నమస్తే అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.